ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಮಧುಸೂದನ ಸರಸ್ವತಿ ಗಾರಿ ಪ್ರಾರ್ಥನಾ ಶ್ಲೋಕಂ ಒಕಟಿ ಉಂದಿ, ದಶ ಶ್ಲೋಕಿಲೋ ಲೇದು, ಅದು ಅದ್ವೈತ ಸಿದ್ಧಿಲೋ ಉಂದಿ. ಅದಿ ಮರಿ ಮಧುಸೂದನ ಸರಸ್ವತಿ ಚದುವುತ್ತಾರು ಕನುಕ ಆ ಪ್ರಾರ್ಥನಾ ಶ್ಲೋಕಂ ಚೆಪ್ಪಂತಾರಾ. ವಂಶೀ ವಿಭೂಷಿತಕರಾತ್ ನವನೀರದಾಭಾತ್ ಪೀತಾಂಬರಾತ್ ಅರುಣಬಿಂಬಫಲಾಥರೋಷ್ಠಾತ್ ಪೂರ್ಣೇಂದುಸುಂದರಮುಖಾತ್ ಅರವಿಂದನೇತ್ರಾತ್ ಕೃಷ್ಣಾತ್ ಪರಂ ಕಿಮಪಿ ತತ್ವಮಹಂ ನ ಜಾನೇ. ಅದೇ ಆಯನ ಪ್ರಾರ್ಥನಾ ಶ್ಲೋಕಂ. ಎಂತ ಬಾಗುಂದೋ ಚೂಡಂಡಿ, ಮಳ್ಳಿ ಮಳ್ಳಿ ಚೆಪ್ಪರು ಗಾನಿ. ನವರ್ಣ ನವರ್ಣಾಶ್ರಮಾಚಾರಧರ್ಮಾಃ ನಮೇ ಧಾರಣಾ ಧ್ಯಾನಯೋಗಾದಯೋಪಿ. ಅಕಡವರ್ಕೋ ಅಯಿಂದೆ ಅಹಂ ಅನಾತ್ಮಾಶ್ರಯಾಹಂ ಮಮಾಧ್ಯಾಸಹಾನಾತ್ ತದೇಕೋ ವಶಿಷ್ಠ ಶಿವಃ ಕೇವಲೋಹಂ. ತದೇಕೋ ವಶಿಷ್ಠ ಶಿವಃ ಕೇವಲೋಹಂ ಕೂಡ ನಾನು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಚೇಸೇಸಾನು. ಆ ಅನಾತ್ಮಾಶ್ರಯಾಹಂ ಮಮಾಧ್ಯಾಸಹಾನಾತ್, ಅದು ಅಂತ ಸಮಾಸ ಪದಂ. ದಾನ್ ಒಕ್ಕದಾನ್ನಿ ಏದೋ ಸ್ಪೃಶಿಂಚಿನಾನು, ಇಂಕೊಂಚಂ ವಿವರಂಗಾ ಚೆಪ್ತೇ ಬಾವುಂಡನ್ ನಾಕು ಅನಿಪಿಂಚಿಂದಿ. ದಾಂಟ್ಲೋ ಮೀಕು ಆ ಪದಮುಲನ್ನು ಮೀರು ಪಟ್ಕೊಂಡಿ. ಆತ್ಮ ಅನಾತ್ಮ, ಆತ್ಮ ಅಂಟೇ ನಾ ಸ್ವರೂಪಂ, ಅನಾತ್ಮ ಅಂಟೇ ನೇನು ಕಾನಿದಿ. ಏವಂಡಿ ಈ ಟೇಬಲು ನೇನು ಕಾದು ಅಂತ ಚೆಪ್ಪಾಲಾ? ಅಕ್ಕರ್ಲೇದು. ಎಂದುಕಂಟೇ ಈ ಟೇಬಲ್ ನೇನು ಅನಿ ಎವಡೋ ಅನ್ಕೋಟ್ಲೇದು ಕದಾ, ಎವಡೋ ಅನ್ಕೋಟ್ಲೇದು. ಕಾನೀ ಈ ಟೇಬಲ್ ನಾದಿ ಕಾದಂಡೋಯ್ ಅದಿ ಚೆಪ್ಪಾಲಿ. ಅಹಂ ಅಧ್ಯಾಸ ಲೇದು ಟೇಬಲ್ಕಿ, ಕಾನೀ ಮಮಾಧ್ಯಾಸ ಉಂದೇ. ನೆತ್ತಮೀದ ಜುಟ್ಟುಕಿ ಅಹಂ ಅಧ್ಯಾಸ ಉಂದಾ ಮಮಾಧ್ಯಾಸ ಉಂದಾ? ಏಮೋ ಏಮೋ ಚೆಪ್ಪಲೇಮೋ. ಒಕ್ಕಪ್ಪುಡು ಅಹಂ ಅಂಟಾಡು, ಒಕ್ಕಪ್ಪುಡು ಮಮ ಅಂಟಾಡು. ಕಾಬಟ್ಟಿ ಟೇಬಲ್ ಅನಾತ್ಮ ಎಡಲ, ಅಹಂ ಅಧ್ಯಾಸ ಲೇಕಪೋಯಿನಾ ಮಮಾಧ್ಯಾಸ ಗಲದು. ಇಪ್ಪುಡು ಮೆಳ್ಳ ಬಂಗಾರಂ ವೇಸ್ಕುಂಟಾರು, దీనికోసం స్త్రీలే కానక్కర్ల, పురుషులు వేసుకుంటారు. ఈ రోజుల్లో సన్యాసులు మాలకి బంగారం పెట్టుకుని వేసుకుంటారు. కెన్ యూ బిలీవ్ ఇట్? సరే, పురుషులు ఏవో బంగారపు గోల్డ్ చైన్ అని మెళ్ళ వేసుకుంటాడు, లాకెట్ అంటాడు. వడ్ యు మీన్ బై లాకెట్? ఏదో సమ్ సిల్లీ థింగ్ పొట్ట పెడతాడు. ఆ లాకెట్ లోపల దేవుడు బొమ్మ పెడతాడు. ఇది కొత్త మతం, ఇది ఇదో కొత్త రకం మతం. ఏదో దేవుడు బొమ్మ ఉంగరా అనుకో, ఒక దేవుడు బొమ్మ లాకెట్లో, దేవుడు బొమ్మ. దేవుడు హృదయంలో ఉండాలి తప్ప ఏం చెప్పమంటారు? పిచ్చి వెర్రి వేయే విధాలు అనేదానికి దృష్టాంతం. దాని మీద మమ అనే అధ్యాసం ఉన్నది కదా, స్త్రీలే కానక్కర్లేదు, పురుషులకు కూడా మమ అనే అధ్యాసం ఉన్నది. సో ఈ విధంగా అనాత్మ అంటే ఆత్మ కానిదాని ఎడల నాది అనే భ్రమ, అధ్యాస అంటే భ్రమండోయ్, అధ్యాస అంటే భ్రమ, నాది అనే భ్రమ, ఆత్మ కాని దాని ఎడల నేను అనే భ్రమ. ఏది ఆత్మ కాదో దాని ఎడల నాది అనే భ్రమ, నేను అనే భ్రమ. ఇది మానవులను సంసార బంధంలో తిప్పుతూ ఉంటుంది. మానవులను, మానవులంటే ఎవరు? లౌకికులు, అర్థకామ పరాయణులను అలా సంసార బంధంలో తిప్పుతూనే ఉంటుంది. అక్కడితో ఆగదు, కర్మకాండ వాళ్ళను కూడా తిప్పుతూనే ఉంటుంది. అక్కడతోటి కూడా ఆగదు, ఉపాసన వాళ్ళను కూడా తిప్పుతూ ఉంటుంది. ఇది మహామాయ, ఈ భ్రమ. వేదాంతులు అనుకునే వాళ్ళు కూడా ఈ భ్రమలో పడి కొట్టుకుపోతూ ఉంటారు.
దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకుని దాని నుంచి మీరు విముక్తిని పొందగలిగితే మీరు కృతార్థులైపోతారు. అయితే జనం ఎలా ఉంటారంటే, ఏదో ఏదో ఆయన ఏదో వేదాంతం చెప్తాడు విందామని దానికి అలవాటు పడి ఉంటారు. అంతే తప్ప అధ్యాసను మనం విడిచిపెట్టాలి అనేటువంటి ఆ నిష్ఠ, ఆ ఎంథూసియాజం ఉండదు. ఊరికే సరే కానీలే, ఆయన ఏదో చెప్తాడు విందాం, సాయంకాలం పూట ఖాళీగా ఉంటారు కదా, ఇంటికి వంట వండేసుకుని వచ్చేస్తే ఇంటికి వెళ్ళి భోంచేసి పడుకోవచ్చు స్త్రీలు. పురుషులైతే అమ్మగారు వంట వండేసి పెడతారు, మనం వెళ్ళే క్లాస్ అయి వెళ్ళేప్పటికీ వంట సిద్ధంగా ఉంటుంది, భోంచేసి పడుకోవచ్చు. ఈ సాయంకాలం టైంలో కొంచెం ఏదో విందాం పుణ్యం పురుషార్థం అని వింటారు తప్ప ఆ వేదాంతాన్ని వంట పట్టించుకుందాం అనే దృష్టి తక్కువగా ఉంటుంది. అలా ఉండరాదు, అలాంటి పొరపాటు మీరు చేయకండి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఈ అధ్యాసనం గట్టిగా పట్టుకోండి. మీరు పట్టుకోండి అంటే ఇప్పుడు శీర్షాసనం వేయమనో లేకపోతే మాల పట్టుకుని జపం చేయమనో నేను చెప్పట్లేదు. మీరు శీర్షాసనం వేయక్కర్లేదు, దీన్ని అయితే జపం ఏమీ చేయనక్కర్లేదు. అది అయిపోయిందిగా, నమే ధారణ ధ్యాన యోగాదయోపి అని అనేశాం కదా. ఇక్కడ చేయాల్సిందల్లా ఏమిటంటే, నేను ఎలా బతుకుతున్నాను అని మీరు విశ్లేషణ చేయాలి. ఎవరికి వారు చేయాలి విశ్లేషణ, ఎలా చేయాలో చెప్పడం నా వంతు. నా పని అది, ఇక్కడ కుర్చీలో కూర్చున్నాను కనుక, పుస్తకం ఎదురకుండా పెట్టుకుని మునగాడ నుండి నేనని వచ్చి కూర్చున్నాను కనుక, విచారణ ఏ విధంగా చేయాలో చెప్పడమే నా వంతు. అది నా వంతు. కానీ ఆ విచారణని ముందుకు తీసుకెళ్ళి వంతు మీదే అవుతుంది. సో నేను ఎలా బతుకుతున్నాను అని ఎవరికి వాడు విచారణ చేయాలి. మీరు ఈ విచారణ చేయడం మొదలు పెడితే మీలో అద్భుతమైన పరివర్తన మీకే అనుభవానికి వస్తుంది. ఆ పరివర్తన కారణంగా ఒక ఫ్రీడమ్ మీకు అనుభవానికి వస్తుంది. ఫ్రీడమ్ ఎలా బతుకుతున్నాను అంటే, నేను నాది. ఇప్పుడు సర్కిల్ సెంటరు విన్నారా? ఇంతకుముందు చెప్పాను నేను, మళ్ళీ చెప్తున్నా, ఓపిక పట్టండి. సర్కిల్ సెంటర్ విన్నారా ఎప్పుడైనా? మీలో కాలేజీలు హై స్కూల్లో చదివిన వాళ్ళైతే వృత్తము కేంద్రము అని రెండు ఉంటాయి. వృత్తము సర్కిల్, దానికి పొట్టలో చుక్క ఒకటి ఉంటుంది కదండి, కేంద్రము అని ఉంటుంది. ఈ కేంద్రము దానికి రేడియస్ ఒకటి ఉంటుంది. రేడియస్ అంటే దాన్ని తెలుగు వ్యాసార్థము అంటారు. వ్యాసము అంటే డయామీటర్, వ్యాసార్థము అంటే రేడియస్. ఎప్పుడైనా విన్నారా ఈ మాటలు? విన్నారు కదా, వినకపోయినా కూడా ఇప్పుడు చెప్తుంటే కూడా అర్థమవుతుంది కదా. సర్కిల్ సెంటర్, సర్కిల్ సెంటర్. ఇప్పుడు బొంగరం తిరుగుతోంది అనుకోండి, బొంగరం ఎప్పుడైనా తిరుగుదరా? తిరుగుతూ ఉంటుంది అనుకోండి. దాని సెంటరు ఆ చుక్క, దాని సర్కిల్ ఆ చుక్క చుట్టూ, అది దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే అది అక్కడ అదే సెంటరు అదే సర్కిల్ అన్నట్టుగా ఉంటుంది. ఇంచుమించు మనుషులు అలా బతుకుతూ ఉంటారు. అంటే ఏమిటి, నేను ఉన్నాను అంటే దేహం అనే సెంటర్ని బేసిస్గా పెట్టుకుని నేను ఉన్నాను అంటాడు. నేను బ్రతుకుతున్నాను అంటే దేహం అనే సెంటర్ని బేసిస్గా పెట్టుకుని నేను బ్రతుకుతున్నాను అని అంటాడు. ఏమండి, మరి సర్కిల్ ఏమిటి అంటే నావి, నాది, నా ఇల్లు. ఆ సర్కిల్ నా ఇల్లు, నా వాకిలి, నా పొలము, నా ధన కనక వస్తు వాహనాలు, నా భార్య. ఒక అమ్మాయిని పట్టుకుని ఆ సర్కిల్ మీద కూర్చోబెడతాడు. సర్కిల్ ఉంటుంది కదా, సెంటర్లో నేను, సర్కిల్ మీద ఉన్నవన్నీ నాది. ఒక అమ్మాయిని పట్టుకుని దాని మీద కూర్చోబెడతాడు. ఆవిడకో సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్కో సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ మీద వీడిని కూర్చోబెడుతుంది ఆవిడ. అది చూసారా, కూర్చోబెట్టి ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటుంది. చేస్తే మంచివాడు, చేయకపోతే దుష్టుడు అని ఆవిడ లెక్కదో ఆవిడకుంటుంది. సో మొత్తం మీద ప్రతి వాళ్ళు ఇలాగే ఉంటారు. ఆ సర్కిల్ ఉంటుంది, మధ్యలో సెంటర్. మీరు లోకంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఎవళ్ళైనా ఆ మమ నా ఇల్లు, నా వాకిలి, నా కారు, నా కొడుకు, నా భార్య, తప్పండి అలా అనకూడదండి అని ఎవరైనా చెప్తారా?
లోకంలో. పైగా ఏమని చెప్తారు లోకంలో, అదంతా కరెక్ట్ అని చెప్తారు. ఏమండి, మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, నా భార్య, నా కొడుకు, నా కూతురు అనే నలుగురు కలిసి వెళ్ళారనుకోండి, అక్కడ ఉండే పూజారి ఏ తప్పయా అలా అనకూడదా అధ్యాసది అని చెప్తాడా మీకు? ఆయన ఏం చెప్పడాలా? ఆయన అంటాడు కరెక్ట్ అని సంకల్పం చేయిస్తాడు. ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం చేయిస్తాడు. సహకుటుంబస్య అని మళ్ళీ విభక్తి లోప విభక్తి కూడా సరిగ్గా లేకుండగా సహకుటుంబానాం మనం ఏదో పేరు పెట్టి, అంటే దీర్ఘంగా ఉంటే బాగుంటుందని పెడతాడు. విభక్తి జ్ఞానం ఉండదుగా, ఏదో సంకల్పం కూడా చేయించి దాంట్లో నయం పక్కింటి వాళ్ళని కూడా పెట్టాడు కాదు. సో ఏదో సంకల్పం చేయిస్తాడు. కాబట్టి మీరు దేవాలయానికి వెళ్ళినా, పూజ చేసినా, కర్మ ఏ కర్మ చేసినా అది నాది సర్కిల్, నేను సెంటర్. దాన్ని బలపరుస్తుంది తప్ప దాన్ని ఎగ్జామిన్ కూడా చేయదు. తగ్గించడం మాట అలాంటివి, ఎగ్జామిన్ కూడా చేసేందుకు మీకు అవకాశం ఉండదు. ఇంక ఈ ఉపాసకులు ఉన్నారు, ఈ ఉపాసకులు పెద్ద జిడ్డు కింద తయారు చేశారు ఆ ఉపాసనలను. ఆ ఉపాసనలో ఆముదం క్యాస్టర్ ఆయిల్ని నెత్తికి రాసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఈ ఉపాసనల పేరుతోటి బోళ్ళంత ఆందోళన, అనేకములు చిత్రమైన విశ్వాసములు, చిత్రమైన ఏదో కొంత విశ్వాసం లేదే ఉపాసన నడవదు. నేను ఒప్పుకుంటా దానికి. ఏదో పరమాత్మ సర్వజగద్వ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సూర్య చంద్రాదులను నిలబెడుతున్నాడు, నక్షత్ర మండలంలో ప్రకాశిస్తున్నాడు, చెట్టు చేమలలో ప్రాణశక్తి రూపంగా ప్రకాశిస్తున్నాడు, ఈ భూమండలాన్ని అటు ద్యులోకమును నిలబెట్టేట్టు పెట్టినాడు అని ఆ విధంగా ఆ పరమాత్మను భావన చేయటం ఎంతో కొంత భేదబుద్ధి లేకుండగా, నేను భక్తుడను అనే బుద్ధి లేకుండగా ఆ ఉపాసన నడవదు. ఏదో ఎత్కించిత్ భేదమాశ్రిత్య అని శంకర్లు తోట అన్నారు. కొద్దిపాటి భేదాన్ని పెట్టుకుని ఉపాసన నడుస్తూ ఉంటుంది. అది వైదికమైన ఉపాసనలు అలా ఉంటాయి. వీళ్ళు చేసే ఉపాసనలు అలా కాదు. ఇవి క్యాస్టర్ ఆయిల్ ఉపాసనలు, ఇవన్నీ జిడ్డు. వాటి నిండా ఈ సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క దృష్టి అసలు ఉండనే ఉండదు. అంతా కూడా చిత్రచిత్రములైనటువంటి విశ్వాసములు, నమ్మకాలు, అవి చిత్రంగా ఉంటాయి. ఇంకా అంతకంటే నేనేమంటాను, కొన్ని సందర్భాల్లో చాలా విడ్డూరంగా ఉంటాయి ఆ నమ్మకాలు, ఇంకొన్ని సందర్భాల్లో చాలా వికృతంగా ఉంటాయి. అంటే ముక్కు మీద వేలు వేసుకునేట్లా ఉంటాయి, ముఖముఖాలు చూసుకునేట్లా ఉంటాయి, ఏమీ బాగుండవు. ఇదంతా ఉపాసన పేరుతో నడిచిపోతూ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే అహం మమ అనేది తప్పని వాళ్ళు చెప్తారా, లేకపోతే అవి కరెక్ట్ అని చెప్తారా? కరెక్ట్ అని చెప్తారు. వేదాంతంలోకి వస్తే ఈ వేదాంతులు కూడా ఈ మధ్యన ఏం చేశారంటే అహం మమ తప్పని చెప్పి మనం వీళ్ళని సంతోషపెట్టలేము, వీళ్ళని మెప్పించలేము. వీళ్ళు మెచ్చితే కానీ మనకి బ్రతుకులేదు. వీళ్ళు మెచ్చాలి, 100 మందిని మెప్పించాలి, 1000 మందిని మెప్పించాలి, 10,000 మందిని మెప్పిస్తే వాళ్ళు శిష్యులు అవుతారు. వాళ్ళు శిష్యులైతే ఏదో ఉంటుంది అని. కాబట్టి వేదాంతులు కూడా ఒక అహం మమ పెట్టేసుకునే. అహం ఏమిటి? నేను స్వామీజీని. అహం మమ ఏమిటి? నా ఆశ్రమము, నా శిష్యులు. ఈ విధంగా ఆ సర్కిల్ సెంటరు. అర్థమవుతుందండి? అవుతుందా? అర్థమవుతుందా? ఆ సర్కిల్ మీద ఉన్నవన్నీ అనాత్మ, ఆ సెంటర్ కూడా అనాత్మయే. ఇప్పుడు మీకు అనాత్మాశ్రయాహం మమాధ్యాస అర్థమైందండి? ఇప్పుడు దీంట్లో ఇంకో చిత్రం ఏంటంటే, ఈ సెంటర్లో ఈ సర్కిల్ లోపల కొంత స్పేస్ ఉంటుంది. అంటే నాది, నేను, నాది, కొంత స్పేస్ ఉంటుంది. ఏం మతం కూడా పెడతాడు, నా మతము, ఇంకొకటి మతము, నా మతము, ఇంకొకటి కులము, నా కులము, ఇంకొకటి వర్గము, నా వర్గము, ఇంకొకటి ప్రాంతము, నా ప్రాంతము, అంటే పంజాబీ, మద్రాసి, ఇత్యాదులు, ఇంకొకటి దేశము, నా దేశము, ఇంకొకటి దేవుడు, నా దేవుడు. గమనించారా మీరు? కులదైవం అంటాడు. అంటే కులం అంటే నా కులము, నా కులానికి దైవము. ఇవన్నీ ఈ మిస్ఇన్ఫర్మేషన్ సమాజంలో ఎంత లోతుగా వెళ్ళిపోయిందంటే
ఈ రోజున నాలాంటి పొట్టిగాడు దీన్ని అధ్యాసరా బాబు అని చెప్పడానికి భయం వేస్తుందండి. పట్టు కొట్టి ఏ మూలైనా పెట్టి కొట్టినా కూడా దిక్కుండదు, ఇలాంటివి చెప్తాడా వీడని. అలాగే తయారయ్యారు. వేదాంత సందర్భంలో చెప్తే వాళ్ళు ఏమిటి ఇలా చెప్పేస్తున్నాడు ఏమిటి అన్నట్టుగా తయారయ్యారు. అంటే ఆ మిస్ఇన్ఫర్మేషన్ సమాజంలో చాలా లోతుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు సరే, కమింగ్ బ్యాక్ టు ది నేను అలా అప్పుడప్పుడు పాయింట్ బయటకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాను. ఆ సెంటర్ ఉంటుంది, ఆ సర్కిల్ ఉంటుంది. సెంటర్ ఉన్నంతకాలము సర్కిల్ ఉంటుంది, సర్కిల్ ఉన్నంతకాలము సెంటర్ ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసిన, నేను అంటున్నంతకాలము నాది ఉంటుంది, నాది అంటున్నంతసేపు నేను ఉంటుంది. ఓకే, కొంతమందికి ఈ సర్కిల్ కొంచెం విశాలంగా ఉంటుంది. అంటే ఏమిటి, నా కులం నా మతం అంటూ ఉంటాడు, కొంచెం పెద్దదిగా అయిందిగా. నా డబ్బు అన్నదానికి నా కులం అన్నదానికి కొంచెం తేడా లేదు, నా డబ్బు అన్నది మరీ చిన్న సర్కిల్ అయిపోయింది, నా కులం అంటే కొంచెం పెద్ద విశాలంగా ఉన్నది, బట్ స్టిల్ సర్కిల్ ఉంటుంది. ఒక కులమే ఆ సర్కిల్కి వస్తుంది, మిగతా కులాలన్నీ బయటికి పోతాయి. అధ్యాస కాబట్టి ఇలాగ మనం బతుకుతున్నామా లేదా మీరు చెప్పండి, ఇలా బతుకుతున్నామా లేదా. నా గురువు ఇంకొకటి గురువు నా గురువు, మళ్ళీ దాంట్లో గురువుని కూడా పెట్టడం. నా గోత్రం అని గోత్రం పెడతాడు, నా గోత్రం వేరు నీ గోత్రం వేరు, అక్కడితో ఆగడండి, మా గోత్రం చాలా గొప్పది మీ గోత్రం అంత గొప్పది కాదంటాడు. హరిత సగోత్రం, హరిత సగోత్రం అదేం గోత్రం అండి, ప్రపంచంలో సగం మందిది అదే గోత్రం, దానికేం విశేషం లేదు. మరి ఏ గోత్రానికి విశేషం, మా గోత్రం విశేషం, భారద్వాజ సగోత్రం. వీడికి సా కూడా సాది ఇటువైపు ఉందనుకుంటాడు, విభక్తి జ్ఞానం ఉండదుగా. సా భారద్వాజ స గోత్రం అనుకుంటాడు, భారద్వాజ సగోత్రం. ఓకే, అసా అటుపడాలి. ఎనీవే, గోత్రము నక్షత్రము నా నక్షత్రం ఏది, అశ్విని వీడి నక్షత్రం, వీడు అశ్విని మేనత్త కొడుకో మేనమావ కొడుకో, వీడు నా రాశి ధనుస్సు రాశి నాది, నాది నాది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి అంటే ఏమిటి, ఓ 10 నక్షత్రాల పైన కనపడతాయి అవి ధనుస్సు రాశి, అవి వీడివి. ఓ వెళ్తా సరే, ఇంకా మళ్ళీ నా వేదము, నా వేదం యజుర్వేదం, నీ వేదం ఏమిటి, ఋగ్వేదం. వాడు ఋగ్వేదం చదివింది లేదు, వీడు యజుర్వేదం చదివింది లేదు, మళ్ళీ అదో ఒకటి దాంట్లో. నాది నేను, నేను నాది, నాది నేను. కొన్ని చోట్ల ఈ నాది మరి అల్పంగా ఉంటుంది, నా డబ్బు నా పర్సు అల్పంగా ఉంటుంది, కొన్ని చోట్ల కొంచెం విశాలంగా ఉంటుంది, నా గోత్రం నా మతం విశాలంగా ఉంటుంది. మొత్తం మీద ఓ సర్కిలు, ఆ లోపల ఓ సెంటరు, అవునండి. మీరు గమనించారా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి. మీరు బ్రహ్మ విద్యా కుటీరులో ఇక్కడికి వచ్చి పాఠం చదువుకుంటున్నారు కదా, ఇక్కడ ఆ సర్కిలు సెంటరు పెంచే ప్రయత్నమా తీసేసే ప్రయత్నమా, మీరు చెప్పండి. ప్రయత్నం ఉండాలి కాదు, ఉంది, మీరు కొత్తగా వచ్చారు. తర్వాత మీరు అనేక ఆశ్రమాలు చూస్తూ ఉంటారు, అక్కడ నాది నేను పెంచే ప్రయత్నం ఉంటుందా తీసేసే ప్రయత్నం ఉంటుందా, మీరు గమనించారా ఆ తేడాన్ని, గమనించారా. కాబట్టి ఈ సర్కిల్ పెట్టుకుని ఆ సెంటర్లాగా బతుకుతూ ఉంటారు. బతుకుతూ ఉంటే ఆ బ్రతుకులో ఫ్రీడమ్ లేదు అని మీకు తెలియట్లేదు, తెలియదు నా ఫ్రీడమ్ అనేది. ఎందుకంటే మీరు ఆ సర్కిల్ లోపలే ఉండాల్సి ఉంటుంది, ఆ సెంటర్గా ఆ సర్కిల్ లోపలే బ్రతకాల్సి ఉంటుంది. ఇది ఎలా ఉందంటే, జైల్లో బతుకుతున్న వాళ్ళకి మనకి తేడా లేదు. జైల్లో గోడలు ఇటకలతోటి సిమెంట్తోటి కట్టి పెట్టారు, మనం గోడలను భావాలతోటి నిర్మాణం చేసుకున్నాం. ఒకప్పుడు ఇటకలతో కట్టిన జైల్లోంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంది, ఈ భావాలతో కట్టుకున్న జైల్లోంచి వీడు బతుకుండగా వీడు బయటికి రాడు, ఆ జైలు లోపలే బతికి ఆ జైలు లోపలే చచ్చిపోతాడు. కొన్ని దేశాల్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని ఉంటుంది, ఇక్కడ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 15 ఏళ్ళు, ఇక్కడ ఇండియాలో అంతా స్లాక్,
ఊరికే అంత గట్టిగా ఏమి ఉండదు. క్రిమినల్స్ని నాన్ క్రిమినల్స్ని ఒకే గాట కట్టేస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద లా అంత బలంగా ఉండదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 15 ఏళ్ళే, దాంట్లో మంచి బిహేవియర్ బాగా ఉంటే 12 ఏళ్ళకి తగ్గిస్తారు. ఈ లోపల ఆగస్టు 15 వచ్చిందని చీఫ్ మినిస్టర్ గారు వదిలిపెట్టేమంటే ఇంకో ఏడాది తగ్గి 11 ఏళ్ళకి బయటకు వచ్చేస్తాడు వీడు. కానీ అమెరికా లాంటి దేశాల్లో హీ లైఫ్ ఇంప్రిజన్మెంట్, హీ విల్ నాట్ వాక్అవుట్ ఆఫ్ ది జైల్, హీ విల్ డై ఇన్ ది జైల్ అంతే. హీ విల్ 108 ఇయర్స్ జైలు అంటాడు. వాడి వయస్సు 30, 108 ఇయర్స్ జైలు అని శిక్ష విధిస్తారు. బట్ దే డై ఇన్ ది జైల్ మెనీ పీపుల్. మనం అలాంటి వాళ్ళం. అహం మమ అనే అధ్యాసలో మనం వీ లివ్ ఇన్ ఇట్ అండ్ వీ డై ఇన్ ఇట్. మీరు గమనించారా? సో సెంటర్ ఉన్నంత వరకు, ఆ సర్కిల్ ఉన్నంత వరకు రెండు కలిసి ఉంటాయి, ఒకటి ఉంటాయి ఇంకోటి ఉంటుంది. మన జీవితము ఒక జైల్లో బతుకుతున్నవాడి జీవితం వంటిదే. అంటే మీరు అనొచ్చు మాకు ఫ్రీడమ్ ఉంది అని. ఏ ఫ్రీడమ్ ఉంది మీకు? మీ కులం వాళ్ళతో పెళ్లి చేసుకుంటారు, ఫ్రీడమ్ ఉంటుంది. కులం దాటి పెళ్లి చేసుకోవాల్సి వస్తే అప్పుడే అలజడి ప్రారంభం అయిపోతుంది. దేర్ ఇస్ నో ఫ్రీడమ్ కదా. తర్వాత ఇలాగే ఉంటుంది, ప్రతిదానికి అలాగే ఉంటుంది. మీకు ఫ్రీడము, జైల్లో ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది కదా. ఎలా ఉంటుంది ఫ్రీడము? వాడి సెల్ల లోపల వాడు ఏ పనైనా చేసుకోవచ్చు, కూర్చోవచ్చు, నడుము వాల్చవచ్చు, అలాంటి ఫ్రీడమ్ ఉంటుంది. సాయంకాలం పూట సెల్లోంచి బయటికి విడిచిపెడతారు. అప్పుడు ఆ జైలు లోపల కాంపౌండ్ లోపల ఒక గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో 2 వాలీబాల్స్, 4 ఫుట్బాల్స్ ఇలాంటివి పడేసి పెడతారు, అవి ఆడుకోవచ్చు. లేకపోతే లేకపోతే వాకింగ్ మెడిటేషన్ కూడా చేయొచ్చు, మీరు ఎవరిని కాదంటారు. ఆ 4 గోడల లోపలే మనం అలా బతుకుతూ ఉంటాం. మనకి ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ చాలా ఇన్హిబిటెడ్ ఫ్రీడమ్. ఆ గోడల మధ్యన, మనం కట్టుకున్న గోడల మధ్యన వీడు బతుకుతూ ఉంటాడు. ఆ జైల్లో ఉన్నవాళ్ళకి ఎటువంటి ఫ్రీడమ్ ఉంటుందో అటువంటి ఫ్రీడమే. అప్పుడప్పుడు జైల్లో ఉన్న వాళ్ళ ఫ్రీడమ్ కొంచెం పెరుగుతుంది. అంటే వీడు కొత్త జైలర్ వచ్చి వీళ్ళకి కొంచెం నడవడానికి స్పేస్ కొంచెం పెంచుతాడు, సెల్ సైజు కొద్దిగా పెరుగుతుంది, అలాంటి ఫ్రీడమ్లు ఏవో భోజనంలోనూ దాంట్లోనూ కొంచెం వెసులుబాటు కల్పిస్తాడు. ఆ జైల్లోనే కొంత ఫ్రీడమ్ పెరుగుతుంది. ఒకప్పుడు తగ్గొచ్చు కూడా. మన బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. వితిన్ దట్ సర్కిల్ ఓపిసర్ ఫ్రీడమ్ ఎక్కువ అవ్వచ్చు, ఓపిసర్ ఫ్రీడమ్ తగ్గవచ్చు. మొత్తానికి మనం అలాగే జీవిస్తూ ఉంటాము. కాబట్టి ఫ్యాక్ట్ ఏమిటంటే, జైల్లో ఉన్నవాడు ఎంతో కొంత ఫ్రీడమ్ను అనుభవిస్తూ ఉన్నప్పటికీ వాడికి అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉందని చెప్పడానికి వీలు లేదు. అబ్సల్యూట్ ఫ్రీడమ్ అయితే లేదు. అలాగే మనం కూడా ఎంతో కొంత ఫ్రీడమ్ని మనం అనుభవిస్తూ ఉన్నప్పటికీ, అంటే నా ఇల్లు, నా ఇంట్లో నేను ఉంటాను, నేను మునగాడినాయి అని కొంత ఫ్రీడమ్ అనుభవిస్తాడు. నా కొడుకుని మీరు ఫ్రీడమ్ చూపించడం ప్రారంభిస్తే వాడు వెంటనే మీ ఫ్రీడమ్ని వాడు తోక కత్తిరించి పెడతాడు. నా భార్య అని కూడా మీరు గడబడి చేస్తే తోక కత్తిరింపబడుతుంది. అక్కడ కూడా తల ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ఫ్రీడమ్ని, కొద్దిపాటి ఫ్రీడమ్, ఆ జైల్లో ఉన్నవాళ్ళు మాకు ఫ్రీడమ్ ఇచ్చావు కదా అని అలరి చేస్తే ఏం చేస్తారు? లాఠీలతో పుట్టుకొడతారు. కాబట్టి మతంలో కూడా మీకు ఎంత ఫ్రీడమ్ ఉంటుంది? మతంలో ఫ్రీడమ్ ఏముంటుంది? భయం ఎక్కువ ఉంటుంది. భయమో ఆందోళన ఎక్కువ ఉన్నది తప్ప ఫ్రీడమ్ ఏమున్నది? కాబట్టి ఈ విధంగా జీవిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ జైల్లో ఉన్నవాడు బయటకు వచ్చేయడానికి అవకాశం ఉందా లేదా అనే ప్రశ్న ఉంటుంది. శిక్ష అయిపోతే వాడు బయటకు వచ్చేయచ్చు. అలాగే మనం కూడా ఈ జైలు జీవితం వంటి జీవితం నుండి మనము విముక్తిని పొందవచ్చునా అని ఒక ప్రశ్న ఉన్నది. దీంట్లో మీరు గమనించాల్సింది ఏమిటంటే, లోకంలో ఎవళ్ళు కూడా ఈ సర్కిల్, ఈ సెంటరు, ఈ జైలు బంధం ఇది, ఈ సంసార బంధము అని పేరు దీనికి, దీని నుండి మనం బయటపడాలి అని ఎవళ్ళు అనుకోవటం లేదు. మీరు కొద్దిగా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు దశశ్లోకి పాఠానికి వచ్చారు కనుక మీకు ఆ సంసార బంధం నుంచి బయటపడాలనే కోరిక కొద్దో గొప్పో ఉందని నేను అనుకుంటున్నాను. ఊళ్ళో ఎవళ్ళో అనుకోవట్లేదు. హైదరాబాద్ నగరంలో 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళు ఎవళ్ళో అనుకోవట్లేదు.
వాళ్ళు మనం జైల్లో ఉన్నాం, జైల్లోనే ఉంటాం, జైల్లోనే పుడతాం, జైల్లోనే పెరుగుతాం, జైల్లోనే పోతాం, అదే అదే సహజమని అనుకుంటున్నారు. అంతే తప్ప ఇక్కడి నుంచి మనం విముక్తిని పొందొచ్చు అని అనుకోవటం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు జైల్లోంచి బయటపడడం, బయటపడాలని అనుకుంటున్నారా? ఆర్ యూ థింకింగ్ లైక్ దాట్? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగడం కాదు. నేను మిమ్మల్ని అడిగితే మర్యాదగా ఉండదు. ఎవరికి వారు వేసుకుంటే బాగుంటుంది. ఈ జైల్లోంచి అంటే ఏమిటి? నా ఇల్లు, నా ప్రాపర్టీ, నా కుటుంబము, నా కులము, నా వర్గము, నా సంస్కృతి, నా మతము, ఎట్సెట్రా ఎట్సెట్రా, చాలా ఉంటాయి. ఈ సర్కిల్, ఈ బంధం నుంచి బయటపడాలని మీరు అనుకుంటున్నారా? అదొక ప్రశ్న. దీని నుంచి బయటపడగలమా అని ఇంకో ప్రశ్న. ఎస్, బయటపడవచ్చు. ఎస్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. యు ఆర్ ఫ్రీ టు వాక్ అవుట్ ఆఫ్ దిస్ జైల్. యు ఆర్ ఫ్రీ. సన్యాసం అంటారు లేదండో, నేను మీరందరూ సన్యాసం తీసుకోమని చెప్పట్లా. ఆ మానసికమైన సైకలాజికల్ ఫ్రీడమ్, అది మీ బర్త్ రైట్. మీరు ఆ సైకలాజికల్ బాండేజ్లో మీరు బతకనక్కర్లా. మీరు ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ని మీరు సంపాదించవచ్చు. దట్ ఈజ్ యువర్ బర్త్ రైట్. యు ఆర్ వెల్కమ్ టు దాట్. ఇట్ ఈస్ పాసిబుల్. అయితే ఇంకో ప్రశ్న ఉంది. ఈ ప్రశ్న నేను చూసే కరెక్టే అనిపించింది నాకు. ఆ ప్రశ్న ఏమిటంటే, ఏమండి నాది నేను అనేవి లేకుంటే, అంటే మరి బంధ విముక్తి అంటే అవి లేకుండా పోతాయి. నేననేది ఉండదు, ఇంకా అహంకారం ఉండదు, మమకారం ఉండదు. అదే కదా మరి చెప్తున్నారు, అనాత్మాశ్రయ అహం మమ అధ్యాస హాన. అనాత్ అంటే విడిచిపెట్టుట. విడిచిపెట్టుట అంటే దీని నుంచి బయటపడుట సంభవమా? సంభవము. అయితే నాది నేను అనేవి లేకుండా మనము ఈ సమాజంలో బ్రతకగలుగుతామా అని ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటో చెప్పమంటారా? మన భారతీయ సమాజమే దీనికి సమాధానం చెప్పింది. మన ఋషులే దీనికి సమాధానం చెప్పారు. వెస్టర్న్ వాళ్ళు ఏం చెప్పలేదు ఈ ప్రశ్నకి సమాధానం. మన ఋషులు ఏమని చెప్పారంటే, బతకవచ్చును అని చెప్పారు. చెప్పడమే కాదు, సన్యాసము అనే ఒక ఆశ్రమాన్ని కూడా కల్పించారు. సన్యాసాశ్రమం అంటే ఒక పర్సనాలిటీని విడిచిపెట్టేయటం అని అర్థం. మన వాళ్ళు ప్రతి మంచిదానికి ఒక మూర్ఖంగా అంధవిశ్వాసంగా తయారు చేసి పెడతారు. మన వాళ్ళనే కాదు, ప్రపంచంలో అంతటా అలాగే ఉంటుంది. కాశీ వెళ్ళి దొండకాయ విడిచిపెట్టానంటాడు. దొండకాయ కాదు, నీ తలకాయ. అహమ్మమాధ్యాసను విడిచిపెట్టాలి. అది కాశీ అంటే. కాశీ అంటే పరమాత్మ. నువ్వు అహమ్మమాధ్యాసను విడిచిపెట్టావా? గంగలో స్నానం చేయడం అంటే జ్ఞానగంగలో స్నానం చేసి కాశీలో పరమాత్మ శివుణ్ణి దర్శించటం అంటే ఆత్మ చైతన్య రూపముగా ఉండే పరమాత్మను సాక్షాత్కరించుకుని దొండకాయ విదిలిపెట్టడం అంటే అహమ్మమాధ్యాసను విడిచిపెట్టడం అని అర్థం. విడిచిపెడితే చిదానందరూప శివోహం శివోహం అతదేకోవశిష్ట శివ కేవలోహం అవుతుంది. చూడండి, ఒక అద్భుతమైన ఆ త్యాగం అనేదాన్ని ఎంత దిగజార్చి పెట్టారో చూడండి. ఎద్దు దొండకాయ విదిలిపెట్టడం, బెండకాయ విదిలిపెట్టడం, దాన్ని ఒక జోక్ కింద తయారు చేసి పెట్టారు చూడండి. ఇట్ హ్యాస్ బికమ్ ఏ జోక్. ఇట్ హ్యాస్ బికమ్ ఏ రిడిక్యులస్ థింగ్. చెప్పాలంటే కూడా సిగ్గుపడి ఇట్లా తయారైంది. అహమ్మమాధ్యాస విడిచిపెట్టాలి, అప్పుడు నువ్వు శివుడు అవుతావు. అది కాశీ అంటే. ఎవడు చెప్తున్నాడు ఈ మాట? సమాజంలో కాశీ అన్న ఎంత మిస్ఇన్ఫర్మేషను ఎంత లోతుగా వెళ్ళిపోయిందో చూడండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయడం కూడా మన వల్ల కాదన్న అంత లోతుగా వెళ్ళిపోయింది. కాబట్టి అలాంటిది ఒకటి పెట్టి ఆ త్యాగము యొక్క అర్థమనే చెడగొట్టి పెట్టారు. ఇట్ ఈస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. సన్యాసం కూడా అలాగే చేశారండో. ఇప్పుడు నేను ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అని పేరు పెట్టాను. నేను పెట్టాను పేరు. నరేంద్ర మోడీ గారు కొంతమందికి పెట్టారు ఆ మధ్యన ఒక ప్రసంగంలో. దిస్ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అని పేరు పెట్టారు.
అది విని నేను పేరు పెట్టాను. ఏమిటి, సన్యాసం పుచ్చుకుంటాడు. గురువుగారిని ఇబ్బంది పెట్టి తొండలు విడిపించి ఆయన చేతను తలకాయ ఊపించి సన్యాసం పుచ్చేసుకుంటాడు. ఓ పెద్ద గురువుగారిని, ప్రసిద్ధి చెందిన గురువుగారి దగ్గర సన్యాసం పుచ్చేసుకుని కషాయం కట్టేస్తాడు. కట్టేసి మంచి పేరు, మంచి కొంచెం ఊతంగా ఉండే పేరు పెట్టుకుంటాడు. కొంచెం టంగ్ ట్విస్టర్ కాకుండా మంచి ఊతంగా ఉండాలి పేరు, నలుగురు నోళ్లలో ఆడిట్లా ఉండాలి, అలాంటి పేరు ఏదో పెట్టుకుంటాడు. పెట్టుకుని ఆచార్య అని పెడతాడు. ముందు ఆచార్య సోన్సో అని పెడతాడు, స్వామి సోన్సో ఆచార్య అని పెడతాడు. శబ్దజ్ఞానం ఉండదు, చెప్పి వేదాంతం ఉండదు, ఆస్తి పోగేయటం, రియల్ ఎస్టేట్ని పెంచుకోవటం, డబ్బు మూట కడుతూ ఉండటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సన్యాసాన్ని ఆ విధమైన స్థితికి దిగ, వీళ్ళందరూ నా శిష్యులని చెప్పుకుంటూ ఉండడం, శిష్యుల సంఖ్యను పెంచుకుంటూ ఉండడం, శిష్యుల చేత పని చేయించుకుంటూ ఉండడం, శిష్యులకు పని అప్పచెప్పడం, వాళ్ళ చేత పని చేయించుకోవడం. ఆ ఏ పని అప్పచెప్తారంటే అది శిష్యుడి మీద ఉంటుంది. శిష్యుడు కామర్స్ వాడు అను శిష్యుడు కామర్స్ వాడు అనుకోండి, ఆ కామర్స్ పని చూసి పెట్టాలి. శిష్యుడు వైద్యుడు అనుకోండి, ఆయనకి డయాబెటీస్ వచ్చేసి వస్తుంటుంది ఈ పాటికి, ఆ డయాబెటీస్ని రక్షిస్తూ ఉండాలి శిష్యుడు. శిష్యుడు ట్రావెల్ ఏజెంట్ అనుకోండి, టికెట్లు అవి కొనిపెడుతూ ఉండాలి. శిష్యుడు ఇవేమీ చేతగాని వాడు అనుకోండి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పట్టుకురావాలి. శిష్యుడు వంటవాడు అనుకోండి, కిచెన్లో వంట వండి పెడుతూ ఉండాలి. ఈ రకంగా శిష్యుడికి ఏ క్వాలిటీ ఉంటే అది మనం వాడేసుకుంటూ ఉండడం, శిష్యులను తయారు చేయడం, వీళ్ళందరూ నా శిష్యులు అంటూ ఉండడం. ఈ రకమైన వేదాంతం సరిగ్గా రాదు, ఊరికే ప్రిలిమినరీ ఎలిమెంటరీ తత్వబోధ వేదాంతం. వీడి వేదాంతం అంతా కలిపి తత్వబోధ లెవెల్తో ఆఖరు, అంతకుమించి ఇంకేముండదు. చతుస్సూత్రం అంటే అదేదో పెద్ద గ్రంథం అనుకుంటాడు వాడు. అక్కడ వీళ్ళ వేదాంతం ఇలా ఉంటుంది, మేము ఆచార్యులు అని విర్రవీగుతూ ఉండటం, యథార్థమైన ఆచార్యుల ఎడల వేలెత్తి చూపటం. వీళ్ళందరికీ నేను పేరు పెట్టాను, ద ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ ఆచార్యాస్. ఆ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అంటే ఏమిటో మీరు గూగుల్ చేసి చదివి తెలుసుకోండి. వాళ్ళు కూడా పేరుకి వేదాంతమే తప్ప అహమ్మమ అధ్యాస ఉందా పోయిందా? ఉంది. ఆ అహమ్మమ అధ్యాసకి వేదాంతం కలర్ వచ్చింది. మోస్ట్ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్. ఈ విధంగా సన్యాసం యొక్క షాన్ తీసిపారేసినట్టయింది. షాన్ అంటే దాని సొగసు, అవన్నీ తీసిపారేసినట్టయింది. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే, సన్యాసం తీసుకోవడం తేలిక, అహమ్మమాధ్యాసను విడిచిపెట్టడం కష్టం. ఉపాసనలు నెల రోజులు చేశాను, ఏళ్ళు ఉపాసనలు చేశాను, చాలా తేలిక. అహమ్మమాధ్యాస విడిచిపెట్టడం కష్టం. అశ్వమేధయాగం చేయడం తేలిక, అహమ్మమాధ్యాస విడిచిపెట్టడం కష్టం. కోటి రూపాయలు డబ్బు సంపాదించడం తేలిక, అహమ్మమాధ్యాస విడిచిపెట్టడం కష్టం. సిగరెట్ హ్యాబిట్నైనా విడిచిపెట్టగలుగుతా, సిగరెట్ అంటే మోస్ట్ ఎడిక్టివ్ థింగ్ అది, అందుకోసం ఆ దృష్టాంతం చెప్పాను. 50 ఏళ్ల నుంచి కాలుస్తున్న సిగరెట్లు కూడా మానేసి మొనగాడుగా నిలబడవచ్చునేమో కానీ, ఆ నికోటిన్ అడిక్షన్నైనా విడిచిపెట్టగలడేమో కానీ, అహమ్మమాధ్యాసను విడిచిపెట్టడం కష్టం. ఎందుకంటే ఆ మిస్ఇన్ఫర్మేషన్ అలా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. అహమ్మమాధ్యాస విడిచిపెట్టి జీవించటము సంభవమేనా? జీవితం సాఫీగా సాగిపోతుందా? లేకపోతే అహమ్మమాధ్యాస విడిచిపెట్టాను కాబట్టి తిండి తిప్పలు లేకుండా అడుక్కు తినాల్సి వస్తుందా అని ఎవరికైనా సందేహం ఉండొచ్చు. దీనికి సమాధానం ఏమిటో తెలుసిన, మీరు అహమ్మమాధ్యాసను విడిచిపెట్టి ఈ ప్రపంచంలో సుఖంగా జీవించగలుగుతారు, మీకు లోటేమీ ఉండదు. అంతేకాదు, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగాన్ని కూడా మీరు రిటైర్ అయ్యే వరకు కంప్లీట్గా పూర్తి చేయవచ్చును. అహమ్మమాధ్యాస విడిచిపెట్టి ఒక ఆనెస్ట్ ప్రొఫెషన్, అంటే మరి లంచాలు అవి పుచ్చుకుంటే మాత్రం కుదరదు, అక్కడ అహమ్మమాధ్యాస విడిచిపెట్టడం అనే మాట ఉండదు. ఆనెస్ట్ ప్రొఫెషన్ చేస్తున్నట్లయితే మీరు చక్కగా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అహమ్మమాధ్యాస విడిచిపెట్టచ్చు. ఇంతే కాదండి,
అది నెగిటివ్ని, నెగిటివ్ యాటిట్యూడ్ని కండెమ్ చేశాము. ఇప్పుడు పాజిటివ్, మీరు అహమ్మమాధ్యాస విధులు పెట్టి చేసే పనిలో ఒక నూతన ఉత్సాహం ఉంటుంది. మీకు నేను యథార్థం చెప్తున్నా, వీళ్ళందరూ నా శిష్యులు, నేను గురువును అని అనుకుని పాఠం చెప్పి వాళ్ళ పాఠంలో ప్రాణమే ఉండదు, దాంట్లో సత్తా ఉండదు, సత్వం ఉండదు దాంట్లో, ఉరికే ఏదో గతానుగతికంగా పోతూ ఉంటుంది తప్ప దాంట్లో అసలు ప్రాణం ఉండదు. ఏ పాఠంలో గురువు లేడో, శిష్యుడు లేడో, నేను లేదో, నాది లేదో, ఆ పాఠమే మనుష్యులను పైకి తీసుకురాగలుగుతుంది. ఆఖరికి అంత సూక్ష్మమైన విషయంలో కూడా అహమ్మమాధ్యాస లేకుంటే ఎంతో నూతనత్వము, ఒక దానికి ప్రాణం పోసినట్లు అయిపోతుంది మీరు చేసే ప్రతి పని కూడా. కాబట్టి ఆ సెంటర్ ఏమిటి, చుట్టూ ఉండే సర్కిల్ ఏమిటి స్పష్టంగా తెలుసుకుని, అహంకారము సెంటరు, మమకారము సర్కిల్ అని తెలుసుకుని దీన్ని మీరు, దీని నుంచి మీరు బయటపడవచ్చు. అయితే దీన్ని విడిచిపెట్టడం ఎలాగా, హౌ టు గివ్ అప్ అహమ్మమాధ్యాస హానాత్, అహమ్మమాన అధ్యాసను ఎలా విడిచిపెట్టాలి, దీనికి ఉపాయం ఏమి అని మీరు అడిగారనుకోండి. ఉపాయము అనగానే దాంట్లోకి టైం ఎలిమెంట్ వస్తుంది. టైం ఎలిమెంట్ అంటే అర్థం ఏంటి, దీన్ని విడిచిపెట్టడానికి ఏడాదో, రెండేళ్ళో, ఐదేళ్ళో టైం పడుతుంది అని మీరు పెట్టేసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, మీరు ఇప్పుడు వెంటనే ఏం విడిచిపెట్టేయక్కర్లేదని అర్థం దానికి, అంతే కదండి, వెంటనే మీరు విడిచిపెట్టేయక్కర్లేదు అని అర్థం, మెల్లగా విడిచిపెట్టచ్చు. మీరు అలాగంటి పద్ధతిని అవలంబిస్తున్నంతకాలము మీరు దాన్ని విదిలిపెట్టలేరు. ఎందుకంటే త్యాగము టైం బౌండా, టైమ్లెస్సా? అసలు ముందు మౌలికంగా మీరు అది ఆలోచించండి. త్యాగం అనేది టైం బౌండా, టైమ్లెస్సా? టైమ్లెస్. త్యాగంలో టైం ఉండదు, ప్రోగు చేయడంలో టైం ఉంటుంది. మీరు ఒక నెల రోజులు పనిచేసి జీతం చేసి జీతం పట్టుకొచ్చారు, ఆ డబ్బు పోగేసి పట్టుకొచ్చారు, ఎంత టైం పట్టింది దానికి, నెల పట్టింది, అది ఇచ్చేశారు. అది ఏదో భార్య చేతిలో పెట్టేయటమో లేకపోతే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకా దాని గురించి మీరు, మీకు ఇంకా అసలు దాని గురించి దాని దృష్టి మీకు లేదు, ఇంకా మనస్సులో పట్టుకుంటే వీడు ఇచ్చినట్టే కాదు, నిజంగా ఇచ్చేశారు, త్యాగం చేసేసారు, అంటే ఎదరవాడి చేతిలో పెట్టేశారు. ఇంక ఇప్పుడు మీకేమీ సంబంధం లేదు దాంతో. ఆ త్యాగం ఎంత టైం పడుతుంది, టైం పడుతుంది. కాబట్టి అహమ్మమాధ్యాసని పెంచి పోషించుకోవడానికి టైం పడుతుంది తప్ప దాన్ని విడిచిపెట్టడానికి టైం పట్టదు. దేనిలో టైం లేదో దాన్ని ఉపాయము అని అనరు. కాబట్టి అహమ్మమాధ్యాసను మీరు విడిచిపెట్టండి అంతే, మళ్ళీ దానికి ఏదో ఉపాయాన్ని మీరు అన్వేషించవద్దు. ఒక ఆయన నాతో అన్నాడు, నేను సిగరెట్ మానేయాలనుకుంటున్నాను, ఉపాయం ఏమిటో చెప్పన్నాడు. అంటే నేను చెప్పాను, ఉపాయం ఉండదు అని చెప్పాను. ఉపాయం ఉండదు, నువ్వు ఇప్పటికి ఎన్నిసార్లు సిగరెట్లు మానేసావు, అంటే ఇప్పటికి ఒక 10 సార్లు మానేశాను అని చెప్పాడు. అంటే 10 సార్లు సిగరెట్లు మానేసిన వాడు సిగరెట్ మానేసినట్ట, తాగుతున్నట్ట, తాగుతున్నట్ట. దీనికి ఉపాయం ఉండదు, కాబట్టి నువ్వు ఉపాయం కోసం అన్వేషించటం మానేయి. నేను నీకు పద్ధతి చెప్తా విను. నీ జేబులో సిగరెట్ పెట్టుందా, ఉంది, నువ్వు నాతోటను, ఇంక పైన నేను సిగరెట్ కాల్చను అను అంటున్నాను అన్నాడు. ఏదో ఆవేశంలో ఉన్నాడు అన్నాడు, నేను ఈ పైన సిగరెట్ కాల్చను, ప్రాణం పోయినా కాల్చను అను. సరే, ప్రాణం పోయినా కాల్చను, రోగం వచ్చినా కాల్చను అను. ఎందుకంటే సిగరెట్ మానేస్తే ఏవో రోగం వచ్చినంత పని అవుతుంది అను అన్నాడు. హాస్పిటల్లో జాయిన్ అయినా అవుతాను తప్ప సిగరెట్ అయితే కాల్చను అను అన్నాడు. ఉద్యోగం మానేసి పెళ్ళాం బిడ్డలను వదిలిపెట్టి ఎక్కడికో అడుక్కు తినేందుకైనా వెళ్ళిపోతాను, కానీ సిగరెట్ మాత్రం కాల్చను అను అన్నాడు. సరే,
ఆ సిగరెట్ పెట్టి అక్కడే అట్టబెట్టు, పారేయొద్దు. పారేసేటంటే ఉపాయం అవుతుంది. అది సిగరెట్ పెట్టి పారేసి మళ్ళీ 4 గంటలు అయిన తర్వాత ఎక్కడ పారేసాడో అక్కడికి వెళ్ళి అక్కడ ఉందా లేదా వెతుక్కుంటాడు, అదే ఇంకోటి కొనుక్కుంటాడు. పారేయొద్దు, జేబులో పెట్టు. కాదు మా నేను అనేసి అన్నావు, సిగరెట్ పెట్టి మాత్రం జేబులోనే ఉండాలి. ఇంటికి వెళ్ళాక నీ టేబుల్ మీద ఎదురుకుండా ఉండాలి, అది ఎదురుకుండా పెట్టుకో, దానికేసి చూస్తూ ఉండు. నేను కాల్చను అని నాతో చెప్పిన మాటలు గుర్తు చేసుకో. ఓ వారం రోజుల తర్వాత ఏమైందో చెప్పు నాకు అని అడిగాను. వారం రోజుల తర్వాత అతను చెప్పాడు, నేను మానేశానండి సిగరెట్, ఇప్పుడు నాకు అది అలవట్లేదని చెప్పాడు. మీకు అర్థమైందా పాయింట్? దీన్ని కోల్డ్ టర్కీ మెథడ్ అంటారు సైకాలజీలో. కాబట్టి మీరు ఉపాయమని మీరు పెట్టద్దు. ఉపాయం అని పెట్టారనుకోండి, మీరు ఎవరినైనా ఉపాయం చెప్పంటే వాళ్ళు ఏమంటారంటే, కాశీ వెళ్ళి దొండకాయ విడిచిపెట్టారండి, తర్వాత మిగతా పోతాయి అని చెప్తారు. మీకు వాళ్ళు ఎలాంటి అంధవిశ్వాసంలో పడిపోతారు. ఉపాయం ఏమీ లేదు, ఉపాయము టైం బౌండ్గా ఉంటుంది. ఉపాయము లేదు అంటే మీరు ఆలోచించుకుని గివ్ ఇట్ అప్, అది తప్పు అని తెలిసినప్పుడు దేర్ఫోర్ దెర్ ఈజ్ నో మెథడ్. దెర్ ఈజ్ నో మెథడ్. మెథడ్ అని మీరంటే టైంను మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది. మీరు టైంను ఇంట్రడ్యూస్ చేయొద్దు. సో మీరు ఎప్పుడైతే టైంను ఇంట్రడ్యూస్ చేయటం, టైంను ఇంట్రడ్యూస్ చేస్తూనే మైండ్ డల్గా అయిపోతుంది. సరే అది విడిచిపెట్టాల్సి ఉంటుంది, మనం విడిచిపెడతాం, ఎప్పటికోప్పటికి విడిచిపెడతాం. కొంతమంది ఏం చేశారో తెలుసిన, అదంత తేలిగ్గా విడిచిపెట్టలేరండోయ్. విశ్వామిత్రుడు విడిచిపెట్టలేకపోయాడు, వామదేవుడు విడిచిపెట్టలేకపోయాడు, వశిష్ఠుడు విడిచిపెట్టలేకపోయాడు, మనం ఎంతటి వాళ్ళం అన్నారు. అంటే ఇంక వాడు విడిచిపెడతాడా? మీకు అర్థమైపోయిందా సంగతి? రహస్యం తెలిసిపోయింది కదా. ఇంకొక ఆయన అన్నాడు, నాతోటే అన్నారు, ఇంకొక ఆయన అన్నాడు, ఏమో అలా చెప్పేస్తున్నావు నువ్వు, 100 జన్మలు పడుతుంది దాన్ని విడిచిపెట్టడానికి అన్నాడు. అంటే నేనేమన్నానంటే, నాకు సంగతి అర్థమైందండి, మీరు ఈ జన్మలో విడిచిపెట్టరు అని నాకు తెలిసినది. ఎందుకంటే 100 జన్మలు మీరు చూసారా పెట్టారా? ఈ జన్మకు ఆయన విడిచిపెట్టాలని అనుకోవడం లేదు. ఇటువంటి డిఫీటిస్ట్ ఫిలాసఫీ, ఇట్ డజంట్ వర్క్. సెర్చింగ్ ఫర్ ఎ మెథడ్ డజంట్ వర్క్, బికాస్ మెథడ్ అనేప్పటికీ దాంట్లో మీరు టైంను ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ఏం చేస్తారంటే దాంట్లో టైం ఇంట్రడ్యూస్ చేయొద్దు. డోంట్ కన్వర్ట్ ఇట్ ఇంటు ఎ మెథడ్. దాన్ని మీరు ఆలోచనలో పెట్టుకోండి. ఈ అహం మమ అనే అధ్యాసను విడిచిపెట్టుట అనే టాపిక్ మీద మీరు నిధిధ్యాసన చేయండి. దాని మీద రిఫ్లెక్ట్ చేయండి. దాంట్లో టైం ఉండదు, రిఫ్లెక్ట్ చేసేప్పుడు టైం ఉండదు. రిఫ్లెక్ట్ చేసినప్పుడు మీ మైండ్ చాలా చురుకుగా తయారవుతుంది, హైలీ ప్రిసైజ్, ఇన్సిజివ్ అండ్ యాక్టివ్గా, వైటల్గా తయారవుతుంది మనస్సు. ఆ చురుకైన మనస్సు తయారవుతుంది. అప్పుడు ఆ మైండ్లో ఒక క్లారిటీ, స్పష్టత. ఎలా అయితే దీపం వేసినప్పుడు ఇది ఫ్లాస్క్, ఇది మైక్, ఇదేమో ఫోను అని అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయో, అటు ఇప్పుడు మీరు చుట్టూ చూడండి, అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి కదా. ఆ క్లారిటీ మీ లోపల మనస్సులో ఆ క్లారిటీ వస్తుంది. ఏమని, నాదన్నది ఏదీ లేదు, ఈ దేహము కూడా నాది కాదు, ఇది కూడా ముక్కలైపోయిదే, దేహమే నాది కాదన్నప్పుడు ఆ దేహాన్ని పడుకోబెట్టే మనసన్ నాదవుతుందా? కొంతమంది మనసన్ నాదంటాడు. మనసన్ నాదేమిటండి? ఒక ఆయన మంచాన్ని బస్సు మీద ఎక్కించుకుని ఎక్కడికో పట్టుకెళ్తున్నాడు. నేనన్నాను, ఈ దిక్కుమాలిన మంచం బస్సు ఎక్కింది ఎక్కించేవాయా? నువ్వు వెళ్తున్న చోట మంచాలు దొరుకుతాయి కదా. అంటే కాదు, ఇది నా మంచం అని చెప్పాడు. అది నా మంచం, దానికి మళ్ళీ ఓ సెంటిమెంట్ పైగా. కాబట్టి ఈ నాది అనే మాట ఇది అర్థరహితము. దేహమే నాది కాదన్నప్పుడు మనసం నాదవుతుందా? ఇల్లు నాదవుతుందా? ఏది నాది కాదు. అందరినీ ప్రేమగా చూస్తారు, ఎవరినీ కాదన్నారు, కానీ వీడు నావాడు, ఆమె నా వ్యక్తి అని ఆ విధంగా నాకి ముడిపెట్టి వాళ్ళని డామినేట్ చేసేటువంటి ప్రయత్నం మానేస్తారు. మీరు
మీకు మైండ్లో ఒక చక్కటి క్లారిటీ వస్తుంది. ఏమని, నాది అనేది ఏదీ లేదు, నిర్మమః. శ్రీకృష్ణుడు కూడా అలాగే చెప్పాడు, నేను అనేది ఏదీ లేదు, నేను అనే పరిచ్ఛిన్నమైన అహంకారము కల్పితము, అధ్యాస. కాబట్టి నిరహంకారః, నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. అంటే అర్థం, మీకు సత్య సాక్షాత్కారం కలుగుతుంది, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యంలో టైం ఉండదు, టైం బౌండ్ కాదు అది. ఆ సత్యంలో నాది అనేది ఏది ఉండదు, నేను అనేది ఏది ఉండదు. దీనికి ఒక దృష్టాంతం చెప్పొచ్చు. ఒక చెట్టు కేసు చూస్తున్నారనుకోండి, చెట్టు కేసు చూశారనుకోండి, పెద్ద చెట్టు, నాది అనే భావన వస్తుందా? రాదు. ఎప్పుడైతే నాది అనే భావన లేదో, నేను భావన కూడా ఉండదు. చెట్టే ఉంటుంది, చూడడమే ఉంటుంది. నాది ఉండదు, నేను ఉండదు. గమనించారా అది? కాబట్టి నాది నేను లేకుండా చూడొచ్చు, నాది నేను లేకుండా చేతో పట్టుకోవచ్చు. ఇప్పుడు పుస్తకం నేను చేతో పట్టుకున్నాను, సంచిలో పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్తాను, నాది అనక్కర్లా. కాబట్టి నాది అనే దురలవాటుని ప్రక్కన పెట్టవచ్చు, క్రమంగా నేను అనే దురలవాటు కూడా పోతుంది. ఆ క్లారిటీ క్రమంగా అంటే నా అభిప్రాయం టైం బౌండ్ అని కాదు, అట్ దట్ మూమెంట్ ఇట్ ఈస్ ఎ మూమెంటరీ థింగ్. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఎ మూమెంటరీ మూమెంట్ 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 యూ డిస్కవర్ ద ట్రూత్. ఒక సత్య సాక్షాత్కారం అయిపోతుంది. ఆ ట్రూత్లో నాది ఉండదు, నేను ఉండదు. ఆ చేతనలో ఆ స్థితిని మీరు చేరుకుంటారు. అప్పుడు ఆ స్పేస్ చుట్టూ సర్కిల్ అన్నం చూడండి, అది పోతుంది, సెంటర్ పోతుంది. పోతే ఆకాశము, హద్దులు లేని ఆకాశము. ఏ ఆకాశము? చిదాకాశము. దాంట్లో నేను నాది అనే హద్దులు లేని చేతన. ఆ చిదాకాశమే శివుడు. తదేకో వశిష్ట శివ కేవలోహం. అది సంగతి. అహం మమాధ్యాస హానాత్. దీన్ని భగవద్గీతలో మనం అనేక పర్యాయాలు చూసి ఉన్నాము. అయినా కూడా ఇంకోసారి మనం అనుకున్నాము. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, ఆయన సర్వేషాం జ్ఞానోత్తరకాలం అసత్వే హేతుమాహ. మీకు సాక్షాత్కారం అంటూ కలిగితే కులం ఉండదు, వర్ణం ఉండదు, ఆశ్రమం ఉండదు, నా ఆచారము నా ధర్మము అనేవి ఉండవు, నా ధారణ ధ్యానము సమాధి యోగము అనేవి ఉండవు. ఇవన్నీ కూడా అహం మమ అనేటువంటి సెంటర్ని సర్కిల్ని అంటిపెట్టుకుని ఉండేవి, అవన్నీ ఉండవని ఆయన మధుసూదన సరస్వతి అంటున్నాడు. సో అనాత్మ అంటే అవిద్య, అనాత్మ అంటే ఆత్మవిరోధిని అవిద్య. ఆ జ్ఞానము అది దీనికి కారణము. అవిద్య ఉపాదానముగా కలిగినది కనుక అహం మమాధ్యాసకు అనాత్మాశ్రయ అని పేరు పెట్టారు. ఆత్మకు విరుద్ధమైన అవిద్య ఆశ్రయముగా గలది అహం మమ అధ్యాస. నేను నాది అనే భ్రమకు మూలమేమీ అజ్ఞానము. ఆ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? అనాత్మ. అనాత్మ ఆశ్రయముగా గలది. అనాత్మ అంటే అవిద్య, ఆత్మకు విరుద్ధమైనది. ఆయన అలా రాస్తాడు. లేకపోతే సింపుల్గా ఆత్మ కాని వాటి యందు నేను నాది అనే భ్రమని పెట్టుకుని వీడు బతుకుతూ ఉంటాడు. అటువంటి అధ్యాసన మీరు వదిలిపెట్టేసినట్లయితే దేంతో వీలు పెడతారో తెలుసిన, తత్వజ్ఞానేన. ఆ తత్వజ్ఞానముతోటే ఇప్పటిదాకా నేను వర్ణించిందే తత్వజ్ఞానం. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అన్నానే అదే తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం యొక్క మహిమతో, అంటే నేను ఇందాక ఏం చెప్పాను, దీపాలన్నీ వెలుగుతూ ఉన్నప్పుడు అన్ని వస్తువులు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి, అదేవిధంగా మీ లోపల అలా మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అహం అనే సెంటర్ కల్పితము, మమ అనే సర్కిల్ కల్పితము అని మీరు, నాకు అక్కర్లేదు అక్కర్లేదు అవసరం లేదు నాకు సరిపడుతుంది, నేను ఎంతో ఓపిసర్ చూస్తే అయిపోయా, ఆ దీపం నాకు సరిపడింది. కాబట్టి ఆ అహం మమ అధ్యాసను తత్వజ్ఞానంతో విడిచిపెట్టాలి.
మీరు కర్మలతోటి వాటితోటి వదిలిపెట్టలేరు. ఆ తత్వజ్ఞానం అంటే ఇప్పుడు మనం స్పష్టముగా తెలియట అని అర్థం. ఉన్న సత్యమును సుస్పష్టముగా తెలియట తత్వజ్ఞానం అంటే అర్థం. అది అదేదో ఇంకేదో ఉందనుకున్నారు, ఏదో పర్వతం మీద ఎక్కడో ఏదో ఉంటుందో తెచ్చుకురావాలి కాబోలని, అలా కాదు. సో ఆ తత్వజ్ఞానముతోటి దాన్ని వదిలిపెట్టేస్తే ఈ మమ వర్ణ మమ ఆశ్రమ అని రాస్తున్నాడు ఆ రకంగా, మమ ధనం మమ భార్య మమ పుత్ర అహం సో అన్సో అనేటువంటి ఈ భ్రమ నుంచి వీడు బయటపడిపోతాడు. అంటే దీన్ని అయిపోయింది, ఇంకేం మిగలేదు, అంతా చెప్పేశాను. అయినా దాన్నే ఇంకొంచెం చాలా గంభీరమైన విషయం కనుక అనేక దృష్టికోణముల నుండి వ్యాఖ్యానం చేయటం ఇది ఒక అలవాటు. నేను సబ్జెక్ట్ని డైలేట్ చేసి చెప్పడం, బాగా విస్తారంగా చేసి చెప్పడం. ఇప్పుడు చూడండి, పర్సనల్ అనేది ఒకటి ఉన్నది. పర్సన్ పర్సనల్, వ్యక్తి వ్యక్తికి చెందినది. వ్యక్తి అంటే అహం అధ్యాస, వ్యక్తికి చెందినది అంటే మమ అధ్యాస. సో ఈ పర్సనల్లో దీన్ని అంటే ఆ హానము దాన్ని విడిచిపెట్టుట, తత్వజ్ఞానం అనే దాన్ని చెప్తున్నాను నేను. ఎవడికి వాడు చూసుకుంటాడు ఈ పర్సనల్, నాకు నేను చూసుకుంటా పర్సనల్. పర్సనల్గా చూసుకున్నప్పుడు నన్ను నేను ప్రశ్న వేసుకుంటా, ఈ పర్సనల్ అనేది ఏదైతే కలదో, వాట్ ఈస్ పర్సనల్? ఇట్ ఈస్ ది కన్స్ట్రక్ట్ ఆఫ్ ది మైండ్, మనస్సు కల్పించి పెట్టినటువంటి ఒక బంధం, ఒక జైలు, ఒక బందిఖానా, అది పర్సనల్. అది మనస్సు నిర్మాణం చేసి పెట్టింది, అహం మమాధ్యాసలు అలా తయారు చేసి పెట్టింది. ఈ పర్సనల్ ఉంది, ఇగో ఇది అహం, ఇగో ఇది మమ, ఈ పర్సనల్ నేను దీని నుంచి పైకి వెళ్ళగలనా, కెన్ ఐ గో బియాండ్ దిస్ అని మీరు ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది. ఎవరో ఈ ప్రశ్న వేసుకోవడమే చాలా కష్టం, మీరు ప్రశ్న వేసుకుంటే మీరు బయటపడిపోతారు దాని నుంచి. దీనికి ఒక పద్ధతి అయితే గలదు. పుట్టింది నేనా దేహమా? దేహం కదా. మరి నేను పుట్టాను ఎందుకు అనుకుంటున్నారు? దేహమే నే అహం మమ అధ్యాస వచ్చేసింది చూసారా. కాబట్టి మీరు నేను ఫలానా అప్పుడు పుట్టాను అనేటువంటి కల్పనను ప్రక్కన పెట్టగలరా? కెన్ యూ డూ దాట్? తర్వాత ఈ దేహమే నేను అనే కల్పనను ప్రక్కన పెట్టగలరా? నేను పోతాను చచ్చిపోతాను అనేటువంటి కల్పనను ప్రక్కన పెట్టగలరా? ఆ విధంగా యూ హ్యావ్ టు గో బియాండ్ ద పర్సన్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో ఏదో డబ్బు ఉంటుంది. ఆ డబ్బులో మనం ఖర్చు పెట్టేది మనం ఖర్చు పెడతాం, మిగిలింది ఎవరో ఖర్చు పెడతారో అది పోయేదాన్ని పోతూ ఉంటుంది. ఇది నాది అనేటువంటి భ్రమ ఆ పర్సనల్ని క్రియేట్ చేసి పెడుతుంది. ఆ భ్రమ నుంచి నేను పైకి వెళ్ళగలనా? కెన్ ఐ గో బియాండ్ దట్ పర్సనల్? సో కెన్ ఐ గో? మీరు ట్రై చేసి చూడండి, జస్ట్ ట్రై. ఇవాళే ట్రై చేయండి, మేక్ ఏ బిగినింగ్. ఈరోజే ముహూర్తం, మళ్ళీ దీనికి మళ్ళీ పంచాంగం అది తెచ్చారు. పంచాంగం తెచ్చారంటే మళ్ళీ మీరు గోతులో పడిపోయినట్టే. ఎందుకంటే ఆ పంచాంగం ఏ బేసిస్ మీద రాశారో మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. నేను అంత ఇన్వెస్టిగేట్ చేసి ఓపిక నాకు లేదు. మీరు రాసిన వాళ్ళని అడగండి, మీరు కదా పంచాంగం జేబులో పెట్టుకు తిరుగుతున్నారు. మీరు అడగండి, ఏమండి భూమి బల్లపరుపుగా ఉందా గుండ్రంగా ఉందా అని ఓ ప్రశ్న అడగండి. మొదటి ప్రశ్న ఆ మాత్రం అడగక్కర్లేదా? ఇది చంద్రుడు గ్రహాలు నక్షత్రాల గురించి మీరు పుస్తకాలు రాసేసుకుంటున్నారు కదా, ఆ బేసిక్ ఆ ప్రశ్న అడగక్కర్లేదు. మీ మనవాళ్ళు అడుగుతున్నారు ఆ ప్రశ్న, భూమి బల్లపరుపుగా ఉందా గుండ్రంగా ఉందా. మొదటి ప్రశ్న, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందా, ఈ రెండు ప్రశ్నలు అడగండి వాళ్ళని. అడిగి మీరు రాసిన పంచాంగం ఏ రకంగా తయారు చేశారు అని అడగండి. సపోజ్ ఆయన న్యాయంగా చెప్పాడు అనుకోండి, ఏమని, ఏమన్నా భూమి బల్లపరుపుగా ఉంటుంది సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు అని చెప్పాడు అనుకోండి, ఆ బేసిస్ మీద రాస్తారు పంచాంగాన్ని. అది మీకెందుకు? అది అనవసరం కదూ. దాంట్లో ఇంకా సారం ఉందని అనుకుంటున్నారా మీరు? కాబట్టి అవన్నీ మీరు పెట్టద్దు, ఇవాళే మొదలు పెట్టండి. జస్ట్ ట్రై, మేక్ ఏ బిగినింగ్, మేక్ ఏ బిగినింగ్.
నేను మీకు ఒక మనవి చేస్తాను, మీరు అనుకున్నంత కష్టమేమీ కాదు అది, మీరు ట్రై చేసి చూడండి, జస్ట్ ట్రై. ఏమండి, ఉదయించే సూర్యుడికి దండం పెట్టడానికి నేను నాది ఎందుకండి? చంద్రుడిని చూడగానే ఆనందం కలగడానికి, దండం పెట్టడానికి, భక్తి కలగడానికి నేను నాది ఉండాలా? అంటే అహం మమ పెట్టి సంకల్పం చేసి అప్పుడు భక్తి చేస్తారా? స్పాంటేనియస్గా చేయరా ఏది కూడా? మీరు సహజంగా స్పాంటేనియస్గా చేయరా? ఇప్పుడు పిల్లలు ఒకడిని చూసి నవ్వుతారు, నేను నాది ఉంటుందా? పిల్లలకి ఉండదు. ఇంకొకడిని చూసి ఏడుస్తారు, అప్పుడు ఉండదు అహమ్మమ్మ. నవ్వినప్పుడు ఉండదు, ఏడ్చినప్పుడు ఉండదు. మనం నవ్వినా అహమ్మమ్మాయే, ఏడ్చినా అహమ్మమ్మాయే. కాబట్టి యూ ట్రై. అది మీరు అనుకున్నంత బ్యాడ్ కాదు, అది ఆ కష్టం కాదు. ఎందుకో చెప్పమంటారా? దాని రహస్యం ఏంటో చెప్పమంటారా? అహమ్మమ్మ అనేవి సిగరెట్ అలవాట్లాంటివి. అవి మీరు కావాలని నెత్తిని పెట్టుకుని తెచ్చుకున్నవి తప్ప సహజములు కావు, సహజములు కావు. మీరు ఆలోచించండి, నవ్వినప్పుడు అహమ్మమ్మ ఉన్నాయా? లేవు. ఆనందం కలిగినప్పుడు అహమ్మమ్మ ఉన్నాయా? ఏం మాట్లాడరేమి? లేవు. నేను ఇంకొకటి కూడా పాయింట్ అవుట్ చేస్తా, మీకు ఏదైనా త్రాడు పాము కనపడితే అహమ్మమ్మ ఉండదు. పాము కనపడి అయ్యబోయ్ అహమ్మమ్మ ఉండదు. ఫ్రైట్ రియాక్షన్ అంటారు, దాంట్లో అహమ్మమ్మ ఉండదు. సడన్గా పెద్ద పులి కనపడింది అనుకోండి, అహమ్మమ్మ ఉండదు. అంటే ఇక్కడ పెద్ద పులి అవి ఎప్పుడు కనపడలేదు కాబట్టి దృష్టాంతం చెప్పడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. అదే మీరు మా ఆశ్రమం సేవస్బర్గ్ ఆశ్రమానికి వెళ్తే ఎలుగుబంటి కనపడుతుంది. నేను చాలాసార్లు రెండు సార్లు అయితే చూసా, ఎలుగుబంటి సడన్గా కనపడుతుంది. వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా పెడతారు, ఎలుగుబంటి ఎప్పుడైనా కనపడితే మీరు ఏం చెయ్యాలి అని ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. ఎలుగుబంటి కనపడినప్పుడు మీకు అహమ్మమ్మ ఉండదు. మాకు అక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే, ఎలుగుబంటి కనపడితే అది ఏ దిశలో ఉందో ఆ దిశలో వెళ్లకుండా ఆపోజిట్ దిశలో వెళ్ళండి. మీ రూము ఆ దిశలో ఉన్నప్పటికీ కూడా అటు వెళ్ళద్దు. దానివైపు వెళ్ళింది అది, మీ దాని చూపు మీ మీద పడిందంటే మీరు పరిగెత్తలేరు. ఎలుగుబంటితో సమానంగా మీరు పరిగెత్తలేరు. మీరు ఎంత వేగంగా పరిగెత్తినా ఎలుగుబంటి పట్టుకోగలుగుతుంది. కాబట్టి అది ఉన్న వైపు మీరు వెళ్ళద్దు. అల్లరి చేయవద్దు, సౌండ్ చేయవద్దు, అమ్మో అయ్యో కేకలు వేయవద్దు. అది ఏ దిశలో ఉందో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతే మీకు పని అయిపోతుంది అని చెప్పారు. ఓసారి ఎలుగుబంటి కనపడింది నాకు, నా రూము అదే దిశలో ఉన్నది. నేనేం చేశాను, ఆపోజిట్ దిశలో వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఒక అర కిలోమీటర్ వెళ్ళిపోయాను. అప్పుడు ఎవడో అన్నాడు, రోడ్డు వచ్చింది, ఎవడో అన్నాడు, ఇదెంత నడుచుకుని వచ్చి అటు ఎలుగుబంటి కనపడింది. సరే మంచి పని చేసేదా అని మళ్ళీ కార్లో కుట్టుపెట్టుకుని రూమ్ దగ్గర పెట్టాడు. ఈ లోపల వాళ్ళందరూ కలిసి దాన్ని అది పారిపోయింది. కాబట్టి భయం వేసినప్పుడు కూడా ఎలుగుబంటి ఉండదు. భయం వేసినప్పుడు, ఎలుగుబంటి భయం వేసినప్పుడు కూడా అహమ్మమ్మ ఉండదు. కాబట్టి ఇట్స్ ఏ హ్యాబిట్, అది హ్యాబిట్. తర్వాత ఇంకొక చిన్న రహస్యం, మెమొరీ, మనస్సు ఆలోచిస్తున్నది అదే మెమొరీ అంటే అప్పుడే అహమ్మమ్మ ఉంటుంది. మీరు వాకింగ్ మెడిటేషన్ సక్రమంగా చేస్తే అహమ్మమ్మ ఉండదు. ఎందుకంటే వాకింగ్ మెడిటేషన్లో మెమొరీ ఉండదు కదా, అప్పుడు అహమ్మమ్మ ఉండదు. అప్పుడప్పుడు మనం ఇక్కడ మెడిటేషన్ చేసాం కదా, అప్పుడు కూడా మీకు అహమ్మమ్మ ఉండదు. మెడిటేషన్ చేస్తున్నంతసేపు అహమ్మమ్మ ఉండదు. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే, హూ ఎమ్ ఐ అనే ప్రశ్నను ధ్యానం చేసుకుంటూ ఉంటే, రమణ మహర్షి చెప్పిన ప్రశ్న, హూ ఎమ్ ఐ అనే ప్రశ్నలో అంతర్గతంగా ఏమున్నది? అహమ్మమ్మ అనేవి తప్పు అనే మాట లేదు దాంట్లో. మరి అహమ్మమ్మ తప్పు కనుకనే హూ ఎమ్ ఐ అనే ప్రశ్న వేసుకుంటున్నారుగా మీరు. కాబట్టి నేను ఎవరు అనే ప్రశ్న మీరు కనుక కొంచెం అభ్యాసం చే, అది ధ్యానమే, ఆ ధ్యానం చేసినట్లయితే మీకు అహమ్మమ్మ అనేవి తొలగిపోతాయి. కాబట్టి కష్టమేమీ కాదు. అటువంటి అహమ్మమాధ్యాసని మీరు విడిచిపెట్టాల్సి ఉంటుంది. విడిచిపెడితే ఏమవుతుందండి? చిదా తదేకో వశిష్ట తత్ బ్రహ్మ యహ ఆత్మ అని నపూంసకలింగాన్ని అలాగ మీరు వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. ఏకహ అవశిష్ట అదే మిగిలి ఉంటుంది.
అహమ్మమ్మ విడిచిపెడితే ఇంకా ఏదో మిగులు ఉంటుంది, దాని పేరే శివుడు. అదే అద్వయ. ఆ స్పేస్, ఆ చిదాకాశంలో బౌండరీలు ఉండవు, బౌండ్స్ ఉండవు. బౌండ్లెస్ అవేర్నెస్, ద స్పేస్ ఆఫ్ అవేర్నెస్ బౌండ్లెస్ మిగులుతుంది, అది చిత్. సో అదే ఆనందము, అదే శివుడు. అంటే శివ అంటే చైతన్యం అని అర్థం, శుద్ధ చైతన్యానికి శివుడు అని పేరు. అదే అద్వయము, కేవల అదే నా స్వరూపము. అక్కడికి ఆ శ్లోకం నేను ఫినిష్ చేసేసాను. ఓకే, అందామా. నవర్ణానవర్ణాశ్రమాచారధర్మా నమే ధారణా ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానాత్ తదేకో వశిష్ట శివః కేవలోహం. ఇప్పుడు శంకరులు ఇంకో శ్లోకాన్ని తర్వాతి శ్లోకంలో ఈ అధ్యాస, అహం మమాధ్యాసని విడిచిపెట్టిన పద్ధతి ఏ పద్ధతిలో ఈ అహం మమాధ్యాస పోతుంది దాన్ని చెప్తూ తర్వాత శ్లోకాన్ని అంటున్నారు. అంటే ఒక మెథడ్ అనే అభిప్రాయం కాదు, మీరు దాన్ని ఆ టైం అనేది ఎలిమెంట్ ఇంట్రడ్యూస్ చేయకుండానే మీరు ఈ విధంగా ధ్యానం చేసినట్లయితే, ధ్యానంలో టైం ఉండదు, ధ్యానం నుంచి బయటకు వచ్చాక టైం ఉంటుంది, టైం ఇంట్రడ్యూస్ చేయకూడదు. టైం ఇంట్రడ్యూస్ అంటే నా అభిప్రాయం వాచి పెట్టి టైం ఎంత అయింది ఆ టైం కాదు, సైకలాజికల్ టైం. సైకలాజికల్ టైం అంటే ఏమిటి, ఏదో ఉపాయం ఉంటుంది, ఆ ఉపాయం వల్ల అహం మమాధ్యాస పోతుంది, అప్పుడు మోక్షం వస్తుంది. ఆ ఉపాయం మనకి తెలియదు, ఆ ఉపాయం గురువు గారికి తెలుసు, ఆయన ఎప్పుడో ఇస్తారు. ఈ లోపల మనం గురువు గారి దగ్గర డూడు బసవన్నాను తలకాయ ఊపుతూ ఉండడం, దేహాభిమానంతో ఏవేవో ఖాన్ మార్కెట్ గ్యాంగులాగా నడిపించడం, అర్థమైంది కదండి. అలాగా కాదు నా అభిప్రాయం. ఎప్పటికప్పుడు ఆ క్లారిటీతోటి అర్థం చేసుకుని తన స్వరూపాన్ని చూసుకుంటూ ఉండటం, అంటే ఆ పర్సనల్ అని ఉంటుంది ఓ సర్కిల్, పర్సన్ పర్సనల్, దాన్ని ఇమీడియట్ అని కూడా అంటారు, ద ఇమీడియట్. దాన్ని పరిశీలించుకుని దానికి పైకి పోవ, గో బియాండ్, దానికి పైకి పోయేటువంటి లోపల చేతనలో దాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం. న మాతా పితావా న దేవా న లోకాః న వేదా న యజ్ఞా న తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్ట శివః కేవలోహం. మధుసూదన సరస్వతి దీనికి అవతారికి రాస్తూ ఆయన అంటాడు, వర్ణ వ్యవహారము అంటే ఈ కులం ఆ కులం, ఆశ్రమ వ్యవహారము అంటే ఈ సన్యాస గృహస్థ ఇత్యాది, ఇదంతా కూడా మిథ్యాజ్ఞాన మాత్ర మూలత్వేన, దీనికి అంతకీ మూలము అజ్ఞానమే భ్రమయే అని అంటాడు ఆయన. మరి ఏం చెప్తాం, లోకంలో అసలు ఇలాంటి గ్రంథాలను చదవడం మానేశారు, వీటిని చదవరు పాఠం చెప్పరు. నేను టూ మచ్ కంప్లైంట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? అలా అనిపిస్తే చెప్పండి, మానేస్తాను. నేను కంప్లైంట్ ఎక్కడ చేస్తూ ఉంటానంటే, మేము వేదాంతులం అనేవాళ్ళు వీటిని పట్టించుకోకపోవడం, పైగా వీటికి విరుద్ధమైన విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం. ఖాన్ మార్కెట్ గ్యాంగ్, ఐ టోల్డ్ యూ, సో వెరీ పికూరియర్. ఆయన ఏమంటాడంటే, వర్ణాశ్రమాది వ్యవహారస్య మిథ్యాజ్ఞానమాత్ర మూలత్వేన మిథ్యాత్వం ప్రథయితుం తద్వ్యతిరేకే సుషుప్తౌ తద్వ్యతిరేకమాహ అని అంటున్నాడు. అంటే వర్ణ ఆశ్రమ వ్యవహారములు, అధ్యాస మూలకములు అహమ్మమ ఉన్నప్పుడే ఉంటాయి అవి, అహమ్మమ అనే అధ్యాస ఉంటేనే ఉంటాయి అనే విషయాన్ని మనం గ్రహించాం గనక, ఆ మిథ్యాత్వమును, ఈ అహమ్మమ అనేదా అది మిథ్యా, ఈ నేను కులము వర్గము ఇటువంటి అభిమానము అహమ్మమ
ఇదంతా మిథ్యా అనే విషయాన్ని బాగా దృఢము చేయుట కొరకై శంకరులు గాఢ నిద్రను దృష్టాంతంగా చెప్తున్నారు. ఏమండి, నేను ప్రశ్న అడుగుతా, మీరు కరెక్ట్గా సమాధానం చెప్పండి. గాఢ నిద్రలో మీరు ఉన్నారా లేదా? ఉన్నామని చెప్పాలండి, లేదంటే ఎక్కడ కుదురుతుందండి? మరి ఎప్పుడు వచ్చారు? గాఢ నిద్ర అయిపోయింది, నిద్ర మీరు నిద్రపోలేదా? ఏమి మీ పక్కింటి వాళ్ళు నిద్రపోయారా? మీరు నిద్రపోయారా? మీరైనా నిద్రపోయారా? నిద్ర లేచింది ఎవరు? మీరే కదా. కాబట్టి మీ అభిప్రాయం, వారి అభిప్రాయం ఏమిటంటే అహమ్మమా లేవని వారి అభిప్రాయం. అంచేత ఆయన చెప్పింది కరెక్టే, గాఢ నిద్రలో అహమ్మమా లేవు అని చెప్పారు ఆయన, అది కరెక్టే. అది కానీ మీరైతే ఉన్నారు, అవునా? మీరు ఒకటి చెప్పండి, గాఢ నిద్రలో తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. తత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం, అంతేగాని తల్లిదండ్రుల్ని తక్కువ చూపు చూడమని కాదు ప్రయత్నం. తల్లిదండ్రులకి వారికి చేసే సేవతో చేయాలి, కానీ తత్వం తెలుసుకునే సందర్భం. మీకు మీరు దేవతలేవో దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు, దేవాహ బహువచనం, దేవతలు అనేకం కదా. ఇప్పుడు మన వాళ్ళు ఉపాసన చేసి దేవతలు కోకొల్లాలు దానివల్ల ఏమవుతుందో తెలుసిన, ఇప్పుడు మీరు 20 దేవతలను ఉపాసన చేస్తున్నారనుకోండి, పూజ ఏదో చేస్తున్నారనుకోండి, బై మిస్టేక్ ఓ పువ్వు ఒక దేవత మీద పెట్టకపోతే మీ మనస్సులో శంక బయలుదేరుతుంది. అయ్యి బాబాయ్, ఆ దేవత మీద పువ్వు పెట్టలేదు, ఆ దేవత మనకేం, ఈ 15 దేవతల మీద పెట్టిన పువ్వు పక్కకి పోయింది, 16 దేవత మీద పువ్వు పెట్టలేదు కాబట్టి అయ్యి బాబోయ్ అనిపిస్తుంది, అవునా? హారతి ఇచ్చేప్పుడు ఆ దేవతకి హారతి అందిందో లేదో అని భయం వేస్తుంది. అయితే ఇది ఒక కవి కూడా దీన్ని పట్టాడు, ఈ హారతులు అలాగా దేవతలను ఎక్కువగా పెట్టుకుని హారతులు ఇస్తూ ఉండడం, ఒక గోడకి 10 ఫోటోలు పెట్టడం, హారతులు ఇస్తూ ఉండడం, ఆ ఫోటోలన్నీ హారతి నలుపుతోటి మసిబారిపోయి ఉంటాయి. తర్వాత ఈ హారతులన్నింటినీ కళ్ళగద్దుకుంటూ ఉండటం, వీడి ముఖం అంతా కూడా మసిబారిపోయి ఉంటుంది, ఆ చేతులన్నీ మసిబారిపోయి ఉంటాయి, అలాగే నల్లగా అయిపోయి ఉంటాడు ముఖం అంతా కూడా. ఏమిటి ఎలా అయిపోయాయో, పచ్చగా ఉండేవాడివి కదా అంటే హారతులు అద్దుకుని ఇలా అయిపోయాను. అది ఏదో ఉంది, ఏదో ఒక కవి అలాగా రాశాడు. కాబట్టి నిద్రలో ఈ దేవతలందరూ ఉన్నారండి, లేరు కదా. నా దేవా, వేదములు ఉన్నాయా? యజుర్వేదం, ఋగ్వేదం అంటూ ఇలాగా ఇవేమన్నా నిద్రలో ఉన్నాయా? లేవు. లోకములు, స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం, ఇంకా లోకములు చెప్పమంటే ఇన్ని పేర్లు చెప్తారు, అతల వితల సుతల అంటూ మొదలుపెట్టి, ఇంకా మహహ జనహ తపహ అన్ని పేర్లు చెప్తారు. ఈ లోకాలు ఉన్నాయా? లేవు. తర్వాత యజ్ఞాలున్నాయా? లేవు. తీర్థయాత్రలు ఏమైనా ఉన్నాయా? ఇవేం లేవు. అసలు వీటి మాటే మీరేమి చెప్పట్లేదు. అంటే అర్థం ఏమిటి? మీ స్వరూపంలో ఇవేమీ లేవు అని తేలిపోలేదా? అంటే ముఖం మీద 3 నామాలు పెట్టుకున్నారు, లేకపోతే 3 అడ్డగీతలు పెట్టుకున్నారు, సబ్బు పెట్టి కడుక్కున్నారు, సబ్బుతోటి ముఖం అంతా కడుక్కుని వచ్చారు, ఈ నామాలు చెరిగిపోయాయి, లేకపోతే ఈ అడ్డగీతలు చెరిగిపోయాయి. ఇప్పుడు మీ స్వరూపంలో నామాలు అడ్డగీతలు ఉన్నాయా లేదా చెప్పండి. మీరు లేవని చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ స్వరూపంలో ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ముఖం కడుక్కున్నా పోవు కదా. ఇప్పుడు పుట్టుమచ్చ ఉందనుకోండి, ముఖం కడుక్కున్నా అది పోదు. మీరు పెట్టుకున్న మచ్చలు బొగ్గ మీద చుక్క పెట్టుకున్నారనుకోండి, ముఖం కడుక్కుంటే ఏమవుతుంది? పోతుంది. ముఖానికి బొట్టు పెట్టుకుంటే, ముఖం కడుక్కుంటే పోతుంది. అలాగా మీరు క్రీములు అవి రాసుకుంటే అవన్నీ కూడా పోతాయి, లిప్స్టిక్ పెట్టుకుంటే అది కూడా పోతుంది. పోయేది మీది, మీరు మిగులుతారండి, అది పెట్టుకున్నవన్నీ పోతాయి, మీరు మిగులుతారు. సుషుప్తి దృష్టాంతం, సుషుప్తిలో ఏవైతే పోతాయో అవి మీ స్వరూపము కాదు, అది లెక్క. దీని మీద నేను 2 మాటలు చెప్తాను, మీరు ఆలోచించండి. మహాత్ములు
సుషుప్తి ధ్యానం చేయమని వారు. నేను చెప్పాను అంతకుముందు, ఇవన్నీ చెప్తూనే ఉంటాం. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి పాఠం చెప్తుంటే చెప్పినవి అనేకం వస్తాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఖాన్ మార్కెట్ గ్యాంగ్ కొత్తది వచ్చిందా లేదా? కొత్తవి వస్తాయి, పాతవి కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సుషుప్తి ధ్యానం చేయాలి మీరు. అంటే ఏమిటి? ఇలా నిటారుగా, మళ్ళీ ప్రతిదానికి నిటారుగా కూర్చోవడం, కళ్ళు అలవోకగా మూసుకోవడం, భుజములను చేతులను శిథిలము అంటే లూజ్గా పెట్టుకోవడం, డ్రెస్ కూడా లూజ్గా ఉండాలి, ప్యాంట్లు బెల్ట్లు అన్నీ బిగించి ఉండకూడదు, టైలు అలాంటివి వద్దు, అలా లూజ్గా ఉండడం, బాడీ అంతా రిలాక్స్డ్గా పెట్టుకోవడం, ఈ పూర్వరంగం అన్నిటికీ సమానం. ఆ తర్వాత ఏం చేయాల్సి ఉంటుందంటే నిద్రలో ఉన్నట్టు ఉండాలి. చిన్న ధ్యానం చేద్దాం. ఇందాక నేను చెప్పినట్టుగా నిటారుగా కూర్చోండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి. కళ్ళు మూసుకుని, కళ్ళు నిద్రపోయినప్పుడు మూసినట్టుగా మూయాలి, అలవోకగా మూయాలి. నిద్రపోయినప్పుడు ఎలా మూస్తారు? నిద్రపోయే ముందు అలాగా. అలాగే భుజములు చేతులు లూజ్గా పెట్టుకోవడం, మెడ వెనక్కి వాల్చకూడదు. వెనక్కి వాలిస్తే మెడ బరువు అనిపిస్తుంది, తల బరువు అనిపిస్తుంది. అలా సెంటర్లో కానీ కొద్దిగా ముందుకు కానీ పెట్టుకుంటే అది బరువు లేకుండా ఉంటుంది. దేహము చాలా విశ్రాంతిగా ఉన్నది, ఏమీ సమస్యలు ఏమీ లేవు, హ్యాపీగా ఉన్నది. మనస్సు కూడా శాంతముగా ఉన్నది. నిన్న రాత్రి నేను గాఢముగా నిద్రించినాను, గాఢ నిద్రను అనుభవించినాను. అది ఇప్పుడు గుర్తుకొస్తోంది అంటే అర్థం ఏంటి? నిన్న రాత్రి గాఢ నిద్ర అని ఇప్పుడు గుర్తుకొచ్చింది స్మృతి. ఏదైనా గుర్తుకు రావాలంటే అంతకుముందు అది అనుభవానికి వచ్చి ఉండాలి. అనుభవానికి రానిది గుర్తుకు రాదు, అనుభవానికి వచ్చింది మాత్రమే గుర్తుకు వస్తుంది. నేను నిన్న రాత్రి గాఢ నిద్రను అనుభవించినాను కనుకనే ఇప్పుడు ఆ సంగతి నాకు గుర్తుకు వచ్చినది. మంచిది, గాఢ నిద్రలో నేను ఉంటిని. గాఢ నిద్ర యందు ఎలా ఉంటినో అలా ఇప్పుడు ఉన్నాను. ఏదైనా ఆలోచనలు అవి వచ్చి మనస్సు చెదిరింది అంటే గాఢ నిద్రపోయింది కదా, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? గాఢ నిద్రలో నేను ఎలా ఉంటినో అలా ఇప్పుడు ఉన్నాను. గాఢ నిద్రను అనుకరిస్తూ, దాన్ని అనుకరిస్తూ ఉన్నాను. మళ్ళా గాఢ నిద్రను గుర్తు చేసుకుని, నిన్న రాత్రి గాఢ నిద్రయే గుర్తు చేసుకుని అప్పుడు ఎలా ఉంటినో ఇప్పుడు అదే విధంగా ఉన్నాను. కష్టమే ఉంది, గాఢ నిద్ర యందు ఏది కాని విధంగా ఉంటిని. గాఢ నిద్రల యందు ఎలా ఉంటిని, ఏది కాని విధంగా, ఫలానా అనేది ఏదీ లేని విధంగా ఉంటిని ఇప్పుడు అలాగే ఉన్నాను.
సుఖం లేదు, దుఃఖం లేదు గాఢ నిద్రలో. ఇప్పుడు అలాగే సుఖము లేదు, దుఃఖము లేకుండా ఉన్నాను. నా వారు లేరు, పరాయి వారు లేరు గాఢ నిద్రలో. ఇప్పుడు అలాగే నా వారు పరాయి వారు అనేది లేకుండా ఉన్నాను. నేను నాది అనేవి లేవు గాఢ నిద్రలో. ఇప్పుడు కూడా శుద్ధ చిద్రూపంగా ఉన్నాను. నేను లేదు, నాది లేదు. గాఢ నిద్రలో ఎలా ఉంటినో ఇప్పుడు అలా ఉన్నాను. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. ధ్యానంలో సర్వమును విడిచిపెట్టుట అది తేలికయా కష్టమా? తేలిక. దానికి మెథడే ఉంది, మెథడ్ లేదు. టైం ఉందా? టైం లేదు. మెథడ్ లేదు, టైం లేదు. ఆ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంతే. కాబట్టి ఆ విధముగా అహం మమ అధ్యాసను మనం విడిచిపెట్టి జీవితంలో కృతార్థులము కావలేము.